హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాటెక్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలామందికి ఫిజికల్ బటన్స్ పనిచేయమన్నమాట, అంటే మీకు ఫోన్కి టచ్ మొబైల్స్కి లేదా ఆండ్రాయిడ్స్కి 3 బటన్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్ బటన్, ఇంకోటి హోమ్ బటన్, ఇంకొకటి రీసెంట్ యాప్స్ క్లోజ్ చేసే బటన్. అయితే ఆ మూడిట్లో చాలామంది పనిచేయట్లేదు అన్న నాకు చెప్తున్నారు. అయితే ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అనమాట. మా ఫ్రెండ్ కూడా రాజేష్ అని ఒకడు ఉంటాడు, అతనికి ఇలాగే తనకి బ్యాక్ బటన్స్ పనిచేయట్లేదని నాతో అన్నాడు. ఇది తనకే కాదు, ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ లాంటిది. ఇప్పుడు ఏంటంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్ బటన్ యాప్ అని సెర్చ్ చేయండి. అయితే ఇక్కడ బ్యాక్ బటన్ అని కనపడుతుంది కదా, ఈజెడ్ టూల్స్ 4.5 రేటింగ్స్తో ఉంది కదా, ఈజెడ్ టూల్స్ కర్ దీని లోగో ఇలా ఉంటుంది, కరెక్ట్గా గమనించండి, లోడ్ అవుతుంది. దీని లోగో ఎలా ఉంటుంది చూడండి, మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈజెడ్ టూల్స్ ఇక్కడ ఉంది కదా, బ్లాక్ బటన్ కింద ఈజెడ్ టూల్స్ 3+ ఉంది కదా, 4.5 రేటింగ్స్, ఓకే. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు దీనికోసం చెప్పే ముందు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీలో పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, థమ్స్ అప్ ఇవ్వండి. ఒకవేళ నచ్చకపోతే మీరు ఏం చేస్తారంటే లైక్ చేయకండి, అంతేగాని అన్లైక్ మాత్రం చేయకండి. మీకు నచ్చితే అన్లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తెలియని ఫ్రెండ్స్ కోసం మీరు షేర్ చేయండి. సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యాప్ని ఓపెన్ చేయండి. మీరు ఏమీ ప్రెస్ చేయొద్దు అనమాట, ఇలాగే ఉండండి. అయితే మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నేను నా సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాక కొన్ని కొన్ని మందికి అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, కొన్ని కొన్ని మందికి మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నా ఫోన్కి అయితే మోర్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ లాస్ట్లో యాక్సెసిబిలిటీ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. అయితే ఇక్కడ మీకు బ్యాక్ బటన్ అని కనపడుతుంది కదా, లాస్ట్ వన్, ఆ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసాక ఇక్కడ ఫస్ట్లో ఆన్ చేసి ఉంది చూసారా, బ్లూ కలర్లో అలా ఆన్ చేసి ఉండాలన్నమాట. ఆ బ్లాక్ బ్యాక్ బటన్ది అలా యాక్సెసిబిలిటీ ఆన్ చేసి ఉంటే మీకు పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ రైట్లో మీకు 3 ఇచ్చాడు కదా, అదేంటంటే ఒకటేమో బ్యాక్ బటన్ అనమాట, ఇంకోటి ఏమో హోమ్ బటన్, ఇంకోటి ఏమో రీసెంట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తాను, చూసారా బ్యాక్ వచ్చాను. ఇప్పుడు రీసెంట్ యాప్స్ మీద క్లిక్ చేస్తాను, చూసారా ఓపెన్ అయింది. వివో మోడల్కి ఇలాగే చూపిస్తుంది, పైకి ఎత్తాలన్నమాట, ఇలాగంటే రీసెంట్ యాప్స్ క్లోజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు నేను దాన్ని క్లోజ్ చేశాను కదా యాప్ని, మీరు రీసెంట్ యాప్స్ నుంచి ఆ యాప్ని తీసేయకూడదు అనమాట. ఆ బ్యాక్ బటన్ అనేది రీసెంట్ యాప్స్లో ఉంటేనే మీకు పనిచేస్తుంది అనమాట, ఇది లేదా మీకు పనిచేయదు. కాబట్టి ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ సైడ్స్లో వచ్చింది. ఇప్పుడు కావాలంటే చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళాను, హోమ్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను, యాక్సెసిబిలిటీ ఆన్ చేయలేదన్నమాట. అంటే రీసెంట్ యాప్స్ తీస్తే మళ్ళీ యాక్సెసిబిలిటీ ఆన్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు ఆన్ చేసేయండి. ఓకేనా, ఆన్ చేసేయండి, బ్యాక్ వచ్చేయండి. చూసారా హోమ్ బటన్, ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా బ్యాక్ బటన్ ఆన్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అలాగే తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ టచ్ ఇన్ మై మొబైల్. నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంతో నాకు టచ్లో ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తే మీ ముందుకు రాబోతున్నా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.